నోట్ చేసుకుంది. రాత్రి 8 గంటలకి చంద్రబాబు గారి నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. డిన్నర్ మీటింగ్ ఉంటుంది. ఉమ్మడి మేనిఫెస్టో అభ్యర్థుల ఎంపిక మీద చర్చ కూడా జరుగుతుంది. ఎల్లుండి అభ్యర్థుల తొలి జాబితా. సో కిషోర్ గారు, చాలా డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయండి నిన్న నుంచి వరుసగా చూసుకుంటే కన్సెక్యూటివ్గా. సో ఈరోజు రాత్రి ఒక క్లారిటీ వస్తుంది, ఎల్లుండి పండగ సందర్భంగా అభ్యర్థుల తొలి జాబితా ప్రకటిస్తారట. మరి రెండు పార్టీలు ప్రకటిస్తాయా లేకపోతే తెలుగుదేశం ఒక్కటే ప్రకటిస్తుందా, దాని మీద అయితే క్లారిటీ లేదు. బహుశా రాత్రి వస్తుంది. ఏమంటారు కిషోర్ గారు? అదే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ప్రొయాక్టివ్ గా ఆల్రెడీ క్యాండిడేట్స్ ఇన్ఛార్జీలు అన్ని డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కూడా ఇది కావాల్సిందే, కొద్దిగా అడ్వాన్స్ కావాల్సిందే. టైం తక్కువ ఉంది కాబట్టి, పొలిటికల్ గా చాలా టైం తక్కువ ఉంది. సో ఖచ్చితంగా ఇంకా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలా, ప్లస్ క్యాండిడేట్ల ఫైనలైజింగ్ ఇవన్నీ కూడా, ప్లస్ యాక్సెప్టెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా దే విల్ టేక్ ఏ లీడ్ అన్న ఉద్దేశము. సో ఎదున్నా కూడా నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా అన్ని విషయాలుగా ఎలా ఉంటుంటే, అంటే నేను ఎప్పుడు ఏం చెప్తున్నానంటే గతంలో టీడీపీ యొక్క పొత్తులో భాగంగా జరిగిన విషయాలలో చాలా సార్లు అన్యాయాలు జరిగినాయి, ఇది పొత్తులో ఉండే అలయన్స్ పార్ట్నర్స్. సో అది ఈసారి టీడీపీ కొద్దిగా ఆల్రెడీ గతంలో కంటే టీడీపీ ఈరోజు వీక్ వికెట్ మీద ఉంది, 2014లో ఉండేదానికి సొంత పోల్చుకుంటే కానీ అప్పటికి ఇప్పటికి. సో ఇప్పుడు టీడీపీ కొద్దిగా రాజీ పడే ధోరణితో ముందుకెళ్ళి రియల్ గా అలయన్స్ పార్ట్నర్స్ కూడా ఖచ్చితంగా న్యాయం చేకూర్చి వాళ్ళని ఏదో వాళ్ళకి రెబల్స్ ని క్యాండిడేట్లు పెట్టకుండా, ఇలాంటి గతంలో ఎన్నో అన్యాయాలు జరిగినాయి బీజేపీ సైడ్ గా, బీజేపీకి కూడా చాలా విషయాలు జరిగినాయి. సో ఇవన్నీ చేయకుండా పద్ధతిగా మంచిగా చేసుకుంటే ఇప్పుడు బీజేపీ ఈరోజు ఇన్ని రోజులు ఉన్నా కూడా బీజేపీ ఎందుకు అలయన్స్ లోకి రావడం లేదంటే కారణం ఇదే, గతం తాలూకా బికాస్ దిస్ పీపుల్ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ఆన్సర్. బీజేపీ అడుగుతారు పై లెవెల్లో డిస్కషన్ జరిగినప్పుడు గతంలో ఏం జరిగినాయి, ఎలా జరిగినాయి, ఏం కథ, మోదీ గారిని ఏమన్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ పాయింట్లలో చూసుకుంటే ఇంకా అవన్నీ బీజేపీ గుర్తు పెట్టుకుంటుందా కిషోర్ గారు? ఇంకా ఆ పాత సంఘటన గాన్ ఆర్ దట్ ఇస్ అయిపోయింది కదా, ఇంకేముంది, ఏ రోజు కా రోజు ఫ్రెష్ కదా, నిన్నటిది వాళ్ళు మర్చిపోయి తిరిగి చేసుకుని వెళ్ళిపోతుంటాం కదా. అట్లేముండదండి. ఇప్పుడు 2014లోకి 2024కి పొజిషన్ డిఫరెన్స్ ఓకే. ఈ రోజు 2014కి ఉండే బీజేపీ, ఆ రోజు మోదీ గారు కొత్తగా వచ్చారు, అప్పుడు ఇంకా ప్రధానమంత్రి కాలేదు, వాజ్ ఓన్లీ క్యాండిడేట్. ఆ రోజు పరిస్థితి వేరు బీజేపీ యొక్క. అంటే నా ప్రశ్న ఏంటంటే కిషోర్ గారు, నా ప్రశ్న ఏంటంటే ఒక ఎస్టాబ్లిష్డ్ లీడర్, ఒక ఎమర్జింగ్ లీడరు కాంబినేషన్ లో దూసుకెళ్ళిపోతుంటే, జనసేన తెలుగుదేశం దూసుకెళ్తుంటే, వచ్చి కలవటానికి బీజేపీ కొన్ని ఇబ్బంది ఏంటి? నేనేమంటున్నానంటే బీజేపీకి కలవడానికి ఇబ్బందులు ఏంటంటే గతం తాలూకా ఒక తీపి చేదు జ్ఞాపకాలు ఓకే. 14 కావచ్చు, అంతకుముందు ఉండే 99లో పొత్తు కావచ్చు, 98లో పొత్తు, 99లో పొత్తు, 2004లో పొత్తు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 2014లో ఇవన్నీ ఉంటాయి బీజేపీకి. ఈరోజు బీజేపీ ప్రపంచంలో మీరే చెప్తున్నారు కదా, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీ. ఈరోజు మొన్న కూడా 5 స్టేట్లలో కూడా అన్నిట్లో కూడా బీజేపీ కన్సిడరబుల్ గ్రోత్ బిల్డ్ చేసింది. 3 స్టేట్లలో 2 స్టేట్లలో కాంగ్రెస్ నుంచి పవర్ రిటైన్ చేసుకున్నది. బీజేపీ యొక్క ఓన్ రూలింగ్ లో ఉండే మధ్యప్రదేశ్ ను కూడా అంతకంటే గతంలో కంటే బంపర్ మెజార్టీతో గెలుచుకునింది. మిజోరంలో ఒక సీట్ ఉండే బీజేపీ 2 ఎమ్మెల్యేలు అయినారు. అదేవిధంగా తెలంగాణలో కూడా 1 ఎమ్మెల్యే ఉండి 8 ఎమ్మెల్యేలకి 7% నుంచి 14% వచ్చారు. సో బీజేపీ ఈ రోజు డ్రైవర్ సీట్ లో ఉందండి. బీజేపీ ఈ రోజు రాజీపడి లేకపోతే గతం తాలూకు పర్వాలేదు. ఇప్పుడు ఉదాహరణకి కిషోర్ గారు, అట్లా కాదు కిషోర్ గారు, ఇప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో మోదీ గారిని ఏమన్నారు, మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, అవన్నీ కాదు. రాజకీయాలలో శాశ్వత శత్రువు శాశ్వత మిత్రులు ఉండరు అనేది ఆ యొక్క నినాదం, ఆ యొక్క సెంటిమెంట్ మీకు కూడా తెలిసి ఉండాలి. ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను. మాయావతి గారు పార్లమెంట్ సాక్షిగా వాజ్పేయి గారి పైన తుమారా సత్యనాశో సర్వనాశో అని తిట్టింది ఆమె, పార్లమెంట్లోనే తిట్టింది ఆమె. అలాంటి వ్యక్తి, అలాంటి మాయావతితో తర్వాత పొత్తులు పెట్టుకోలేదా? మా మమతా బెనర్జీ ఎన్ని మాటలు అన్నది, మమతా బెనర్జీ కలవలేదా? అవన్నీ కాదండి. ఇప్పుడు ఆడ అవసరం ఏముంది? ఇప్పుడు మీకు ఓటు శాతం చాలా తక్కువ ఉంది, మీకు అది ఆంధ్రప్రదేశ్ మీకు ప్రాధాన్యత కాకపోవచ్చు. కాకుండా ఆయన బీజేపీ కాదు, ఆయన ఎనలిస్ట్, దయచేసి చెప్తున్నాను. ఈ డజన్ బిలాంగ్స్ టు బీజేపీ, టాకింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ కాబట్టి లేదు, ఉన్న పరిస్థితి బీజేపీ పార్టీ. సార్ ఓకే సారీ ఫర్ దాట్. ఇప్పుడు బీజేపీ పార్టీకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో అంత ఓటు శాతం లేకపోయినప్పటికి కూడా ఒక జాతీయ పార్టీ అని చెప్పి కలగపోవాలండి. మా యొక్క ఏకైక నినాదం ఏంటంటే అక్కడ ప్రజల్ని నిలువెత్తు దోపిడీ జరుగుతుంది, అక్కడ ప్రజాస్వామ్యం మొత్తం కూని చేస్తున్నారు.
డెమోక్రటిక్ నామ్స్ అంతా బుల్డోజ్ అవుతుంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఈరోజు ఆ యొక్క సైకో ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మనం అందరం ప్రతిపక్షాలన్నీ ఏకదాటిపై రావడం అవసరం, కంపల్సరీ. ఆయన అడుగుతున్నది, ఆయన స్ట్రైట్గా అడుగుతున్నది మిమ్మల్ని ఒకటే, ఏంటంటే బీజేపీ టీడీపీని నమ్మటానికి ఒక రీజన్ చూపించండి, నమ్మకపోవటానికి 100 రీజన్స్ బీజేపీ చూపిస్తుంది అంటారు. ఇప్పుడు సార్, ఎప్పుడైనా రాజకీయ పార్టీలకు గతంలో ఉన్నటువంటి అలయన్సు అది ఎన్నికల వరకే ఉంటుంది, రిజల్ట్ తర్వాత ఒక ప్రభుత్వం వస్తే ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కు నెక్స్ట్ స్ట్రాటజీ మారుతుంటుంది, టైంకు డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు గతంలో జరిగినటువంటి మాటలు, గతంలో వాళ్ళు వీళ్ళు కన్నారా వీళ్ళు ఆ విమర్శలన్నీ చూసుకుంటూ కూర్చొని చాలా వెళ్తాయి. గతంలో ఇక్కడ రాష్ట్రంలో చూడండి, తలసాని శ్రీనివాస యాదవ్ ఉరికిచ్చుకొడతా అని చెప్పేసి కేసీఆర్ అన్నాడు. అయినప్పటికీ కూడా కేసీఆర్ తలసాని శ్రీనివాస యాదవ్ అంతా ఉద్యమాన్ని వ్యతిరేకించి అడ్వకేట్ ఉద్యమకారులపై దాడి చేసినప్పటికి కూడా ఆయనకు మంత్రి పదవులు ఇవ్వలేదు గారు కంప్లీట్ చేస్తారు. ఇవన్నీ కౌంటబుల్ కాదండి, ఇవన్నీ కౌంటబుల్ కాదు. ఇప్పుడు అవసరమైంది కిషోర్ గారు, లెట్ మీ కంప్లీట్ కిషోర్ గారు. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు, ప్రజాశ్రేయస్సు కోరే రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం కూని అవుతుంది, అక్కడ మొత్తం అరాచక ప్రభుత్వం నడుస్తుంది, ప్రజల ప్రాణాలకు ఆస్తులకు రక్షణ లేదని చెప్పేసి ప్రజలు మొత్తము ఆహాకారాలు అయిపోయింది, అక్కడ మొత్తం ఆహాకారం అవుతుంది మొత్తం. అందుకే అందరూ ఏం ఆలోచిస్తున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దని చెప్పేసి అందరికీ ఒకటే దాటిపై వచ్చి ఈ యొక్క ప్రభుత్వం దించడమే ధ్యేయం. సో సెకండరీ అంతా ఆయన పెట్టండి. ఒక నిమిషం, డాక్టర్ రావు గారు ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం కష్టం అది మొత్తం ప్రజలందరి కష్టంలాగా చూసి ఆ రకంగా బీజేపీ ప్రొయాక్టివ్గా ముందుకు రావాలని ఆయన చెప్తున్నారు. మీరే అర్థం చేసుకుంటారు, తెలుగుదేశం పార్టీ ప్రజల గురించి పుట్టింది సార్, మేము తీసుకునే నిర్ణయం అంతా దేశ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటాం. ఎప్పుడే ఆయన చెప్తారు, కిషోర్ గారు మాట్లాడారు, మోడీ గారు కిషోర్ గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు 2019లో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి. ఈరోజు వాళ్ళు కలిసి రండి అంటారు. వేణు గారు ఒక నిమిషం, కిషోర్ గారు మాట్లాడతారు. వేణు గారు ఒక నిమిషం రైట్ కిషోర్ గారు మాట్లాడతారు. వేణు గారు, రావు గారు నేను ఏమంటున్నానంటే ఏదో మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు అన్న బాపత్ ఉండకూడదండి. ఫస్ట్ పాయింట్, ఓకే. ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఒక డైలాగ్ ఉంటుంది, మనము బాగా ఉండేటప్పుడు లెక్కలు మాట్లాడి, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు, ఓకే. సో 2019 దాకా మోదీ గారిని ఎట్లా తిట్టినారు అంటే మాకు అనుకూలంగా వస్తే, ఇప్పుడు మన ఇబ్బందుల కంటే ప్రజల ఇబ్బందులు అవసరం అన్నా, ఇప్పుడు మన ఇబ్బందుల కంటే ప్రజల ఇబ్బందులు అవసరం. ఇప్పుడు ప్రజల ఇబ్బందుల గురించి మన మనోభావాలు పక్కన పెట్టి, మన సిద్ధాంతాలు పక్కన పెట్టి ప్రజల గురించి పోరాడే సమయం ఇది. నేను ఏమంటానంటే మన ఇబ్బందులు కంటే ప్రజల ఇబ్బందులు కష్టం అన్నప్పుడు ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వని చంద్రబాబు గారిని, గతంలో నేను మోదీ గారిని తిట్టింది తప్పు, ఈ రోజు రేపు సాయంత్రానికి మీకు అలయన్స్ అయిపోతుంది. నేను చెప్తున్నా, నేను గతంలో మోదీ గారిని దూషించింది తప్పు, వాళ్ళ కుటుంబాన్ని అడ్డంలో తెచ్చింది తప్పు, వాళ్ళ భార్య గురించి మాట్లాడింది తప్పు, వాళ్ళ అమ్మ గురించి మాట్లాడింది తప్పు. ఇది చెప్పమని చెప్పు, రేపు సాయంత్రానికి పూర్తయితే అప్పుడు మాత్రం మీ విలువ, మీరు మాత్రం మీ గోలు మెయింటైన్ చేయాలి. వాళ్ళు మీ గోలు తప్పించి పంపుకొని రావాలా, ఏం మాట్లాడతారు? బీజేపీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ, మీరు అంటున్నారు కదా 1%, 0.5%, 0.7% ఆంధ్రప్రదేశ్ లోనే, మరి ఆ పార్టీతో మీకు ఎందుకు వెంపర్లాడము? 2019 నుంచి అడుక్కోవాల్సిన పని ఏమో, లేబర్ నుంచి మాకు వద్దని చెప్పాల్సిందే. కిషోర్ గారు, ఇప్పుడు బీజేపీకి మేము ఎందుకు బీజేపీ పొత్తులో ఎందుకు కలుపుకోవాలనుకుంటున్నామంటే, అనేకమైనటువంటి సందర్భాలలో రాజకీయ నాయకులు భావోద్వేగానికి గురవడం ఖాయము. నేనేమంటానంటే అమిత్ షా గారి మీద రాలేసింది తప్పు, లేదా ఇలాంటి చెప్పమని చెప్పండి, ఒక దెబ్బతో క్లోజ్ అయిపోతుంది. మీరు రియల్ గా ప్రజలే కావాలన్నప్పుడు ఈగో పక్కన పెట్టండి, మీకు రియల్ గా కావాలా? ప్రజల పక్షం, ప్రజలు ఇబ్బంది పడుతుంటారని మీకు అనిపించింది, కాబట్టి మీరు మాత్రం తగ్గకూడదు. వేరే తగ్గి ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ, మీరు చెప్పినట్టు 0.7% అంటే బీజేపీ కూడా మాట్లాడదాం. వాళ్ళు వచ్చి రాజీ పడి మీరు చెప్పిన స్టోరీలన్నీ మర్చిపోయి అదేదో వాళ్ళకి బీజేపీ అమిత్ షా గారికి కానీ మోదీ గారికి కానీ అల్జీమర్స్ లేదు, మర్చిపోయి టోటల్ గా టాపిక్ అంతా మర్చిపోయి కాదండి పద్ధతి. కిషోర్ గారు, సప్పట్లు 2 చేతులు కొడతారండి, ఒక చేత కాదు, ఒక చేత సప్పట్లు కొట్టడానికి రాదు, 2 చేతులు సప్పట్లు కొడతారు. అది అది ఏది జరిగినా, ఏది జరిగినా దానికి ఎందుకు ఒక బలమైన రీజన్ ఉంటది. అవన్నీ పక్కకు పెట్టండి, అవన్నీ పక్కకు పెట్టి ఈ రోజు ప్రజాశ్రేయస్సు అవసరము. ఈ రోజు మనం ప్రజాశ్రేయస్సు గురించి ఆలోచించవలసిన సమయం ఇది.
ప్రజల గురించి ఆలోచించే సమయము, మన మనోభావాలు మన సిద్ధాంతాలు పక్కకు పెట్టి ప్రజల గురించి పోరాడదాము అదే చెప్తున్నాము. మనం ప్రజల గురించి పోరాడదామని చెప్పేసి కంకణం కట్టుకున్నాము. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం ప్రజల గురించి పోరాడుతున్నాం మేము, ప్రజల సంక్షేమాన్ని గురించి. ఈరోజు ఈ కలయిక, ఈ కలయికలో మీరు కూడా కలిసి వస్తే చరిత్రలో నిలిచిపోతారు. రేపు ఈ కలయికలో, ఈ కలయికలో కలిసి వస్తే మీరు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోతారు. ఈ యొక్క సైకో ప్రభుత్వం గద్దె దించడానికి మీరు కూడా ఒక కారకులైతారు. ప్రజలు మిమ్మల్ని కూడా